హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు బై శివ బచ్చ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ప్రతిరోజు డిమాండ్ ఉండే ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. ఈ బిజినెస్ని ఆడవాళ్ళు ఇంటి వద్దనే ఉండి చేసుకోవచ్చు. మిషనరీ కూడా పెద్ద ఖర్చు ఏమీ ఉండదు. సో ఆ టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి ఇంకేదైనా కొత్త బిజినెస్ ఐడియాస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో ఆ బిజినెస్ నేమ్ని తెలియజేయండి, నేను దానిపై వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, మనం తెలుసుకోబోయే ఆ బిజినెస్ ఐడియా ఏంటి అంటే రెడ్ చిల్లీ పౌడర్, కారం పొడి తయారీ బిజినెస్. తెల్లవారితే ఇంట్లో అయినా హోటల్స్లోనైనా ఫంక్షన్స్లో అయినా వంటకాల్లో తప్పనిసరిగా కావాల్సింది ఈ కారం. ఒక్కసారి ఈ కారం లేని వంటకాన్ని ఊహించుకోండి, మీరు తినగలరా? అస్సలు తినలేరు. పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ కూడా ఈ రెడ్ చిల్లీ పౌడర్ బిజినెస్ని చేస్తున్నాయి. ఇంకా ఇంట్లో కారం తయారు చేసి సేల్ చేసే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు. సో కాంపిటీషన్ హెవీగా ఉంది. అయితే ఈ కాంపిటీషన్ తట్టుకొని సక్సెస్ఫుల్గా ఈ బిజినెస్ని ఎలా చేయాలి, ప్రాఫిట్స్ ఎలా సంపాదించుకోవాలి అనే విషయాలన్నీ తెలుసుకుందాం రండి. ఫ్రెండ్స్, మన తాతల కాలంలోకి వెళితే అప్పుడు కారం తయారీలో పసుపు కొమ్ములు మసాలాలు వేసి కారం తయారు చేసేవారు. ఇలా తయారు చేసిన కారంతో చేసిన వంటలు చాలా టేస్ట్గా ఉండేవి. ఇప్పుడున్న కాలంలో అటువంటి కారం అస్సలు దొరకట్లేదు, ఇంకా ఎవరు తయారు చేయట్లేదు. మార్కెట్లో కొనే కారం అంతగా బాగోవట్లేదు. సో మనం గనక పాత పద్ధతిలో కారం తయారు చేసి సేల్ చేసినట్లయితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, మనం ఎక్స్ట్రా మసాలాలు పసుపు కొమ్ములు వేసినా వేయకపోయినా కస్టమర్ ఇచ్చే డబ్బుల్లో తేడా ఉండదు కదా, మరి మనం ఎక్స్ట్రా ఖర్చు చేసి నష్టపోవడం ఎందుకు అని. అది నష్టం కాదు, మనం పబ్లిసిటీకి మార్కెటింగ్కి చేసే ఖర్చులో సగం డబ్బులు ఈ మసాలాలు ఖర్చు పెట్టడం వల్ల మనం తయారు చేసిన కారం చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ఈ కారం వాడిన కస్టమరు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా మన దగ్గరే కొంటారు. సో ఈ విధంగా చేయడం వల్ల సేల్స్ విపరీతంగా పెరుగుతాయి, మనకి రెగ్యులర్ కస్టమర్స్ కూడా పెరుగుతారు. సో మనం ఖచ్చితంగా నష్టపోం. అయితే ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల్లో ఎండుమిరపకాయలు హోల్సేల్గా అమ్మే పెద్ద మార్కెట్ ఏంటి అంటే గుంటూరు. సో మనం అక్కడి నుండి నాణ్యమైన మిరపకాయలను హోల్సేల్గా కొనుక్కోవాల్సి ఉంటుంది. లోకల్ మార్కెట్లో ఈ ఎండుమిరపకాయలని కేజీ 150 నుండి 160 రూపాయల వరకు రిటైల్గా సేల్ చేస్తున్నారు. మనం హోల్సేల్గా పర్చేజ్ చేసేటప్పుడు మనకు ఒక కేజీ 90 రూపాయలకే ఈ ఎండుమిరపకాయలు దొరుకుతాయి. ఇంకా మనం మసాలా దినుసులు, పసుపు కొమ్ములు కావాల్సి ఉంటుంది. తర్వాత మనకు ఒక ఫ్లోర్ మిల్ కావాలి, కారం ఆడించుకునే ఒక మిషన్ అనమాట. ఇది మనకి 30,000 రూపాయల ప్రైస్ రేంజ్లో అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్ ఎలా అంటే, ముందుగా మనం ఎండుమిరపకాయలని, మసాలాలని, పసుపు కొమ్ములని ఒకరోజంతా ఎండలో ఎండబెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల అందులో ఏమైనా పదును ఉంటే ఆరిపోతుంది అనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల కారం అనేది ఫ్రెష్గా ఎక్కువ కాలం స్టాక్ ఉంటుంది. తర్వాత ఒక కేజీ మిరపకాయలకి 10% మసాలాలు, పసుపు కొమ్ములు కలుపుకోవాలి. సో ఇలా కలిపిన వాటిని మొత్తాన్ని మిషన్లో వేస్తే ఆ మిషన్ అనేది దాన్ని మెత్తగా కారపొడిలా తయారు చేసి మనకి బయటికి పంపిస్తుంది అనమాట. ఇలా వచ్చిన కారాన్ని మనం బయట ఒక గంట 2 గంటల సేపు చల్లారబెట్టాలి. ఇలా చల్లారబెట్టిన కారాన్ని మనం వేయింగ్ మిషన్లో 100 గ్రాములు, 250 గ్రాములు, 1/2 కేజీ, కేజీ ప్యాకెట్స్లో వేసుకొని కాటా తూచి సీలింగ్ మిషన్తో ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి చూద్దాం. మనకు ఒక కేజీ ఎండుమిరపకాయలు 90 రూపాయలుగా ఉంది. ఇందులో కలిపే మసాలాలు, పసుపు కొమ్ములు ఒక 20 రూపాయలు, ఇంకా ప్యాకింగ్కి, ట్రాన్స్పోర్ట్కి, మార్కెటింగ్కి ఒక 10 రూపాయలు. సో టోటల్గా ఒక కేజీ కారం తయారీ ధర 120 రూపాయలుగా అవుతుంది. సో మార్కెట్లో రిటైల్గా ఒక కేజీ కారం 200 రూపాయలకి సేల్ చేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి 80 రూపాయలు ప్రాఫిట్ ఉందన్నమాట. సో రిటైల్గా సేల్ చేసేటప్పుడు కేజీ పైన 80 రూపాయలు ప్రాఫిట్. మనం రిటైల్గా ఒక 10 కేజీలు సేల్ చేస్తే రోజుకి ఒక 800 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఇంకా హోల్సేల్గా సేల్ చేసేటప్పుడు షాపులు వాళ్ళకి 30 రూపాయలు కమిషన్ ఇచ్చేసి మనం 50 రూపాయలు ప్రాఫిట్ ఉంచుకున్నా సరే రోజుకి 100 కేజీలు సేల్ చేస్తే 5,000 రూపాయలు ప్రాఫిట్. టోటల్గా మనం ఒక రోజులో 110 కేజీలు సేల్ చేయడం వల్ల మనకి 5,800 రూపాయల ప్రాఫిట్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మీ ఏరియాలో ఒక కేజీ కారం ధర ఎంత ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మేము కూడా తెలుసుకుంటాం. అయితే ఇప్పుడు మార్కెటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మనం రోజుకి ఒక 10 కిరాణా స్టోర్స్కి 10 కేజీలు లెక్క చొప్పున సేల్ చేసినా సరే 100 కేజీలు ఈజీగా సేల్ చేయొచ్చు. లేదు అంటే ఒక 20 షాపులకి 5-10 కేజీలు లెక్కన సేల్ చేసినా సరే ఈజీగా సేల్ అయిపోతుంది. ఇంకా హోటల్స్కి, రెస్టారెంట్స్కి, డాబాస్కి, క్యాటరింగ్ చేసే వాళ్ళకి హోల్సేల్గా కూడా మనం ఈ కారం సప్లై చేయొచ్చు. ఇంకా మన ఇంటి చుట్టుపక్కల ఉండేవారు కూడా కారం టెస్ట్ చూసిన తర్వాత నచ్చినట్లయితే వాళ్ళు కూడా ఖచ్చితంగా రిపీటెడ్గా మన దగ్గర కొనే అవకాశం ఉంటుంది. సో ఒక్కసారి మార్కెట్లో మన ప్రోడక్ట్ వెళ్ళిపోయిన తర్వాత అందరికీ టేస్ట్ నచ్చితే ఖచ్చితంగా మనం తయారు చేసిన కారాన్ని ఎక్కువగా కొంటారు. దానివల్ల మనకి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్.